మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానము గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనను మొదటి సమయల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము ద బారన్ హస్ బోర్న్ 7 1 సామ్యూయేలు 2 వర్స్ 5 ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానం గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనను గొడ్రాలు అనగా సంతానం లేని వ్యక్తి గొడ్రాలు అనగా పిల్లలేని తల్లి ఈ రోజున ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే గొడ్రాలు సంతానము కలిగిన తల్లిగా ఉంటుంది అని అర్థం నా ప్రియ సహోదరి సోదరుడా ఈ రోజున ఈ వాగ్దానం అనేక మంది సంతానము లేని వారి జీవితంలో నెరవేర్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు అదేవిధముగా ఒక సంతానం మాత్రమే కాదు మనం ఆర్థికంగా లేమిలో ఉన్నట్లయితే వ్యాపారంలో వెనకబడిన స్థితిలో మీరు ఉన్నట్లయితే ఉద్యోగంలో ఏమీ లేనివారుగా మీరు ఉన్నట్లయితే ఆర్థికంగా వెనకబడిపోయిన స్థితి కుటుంబరీత్యా వెనకబడిపోయిన స్థితి మీ కుటుంబంలో మీ బంధువులలో మీ రక్త సంబంధుల్లో మీరే అట్టడుగు స్థితిలో ఉన్నారేమో ఈరోజు ప్రభు అంటున్నాడు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది అని ప్రభు మాట్లాడుతున్న రీతిగా ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ మీరు లేమిలో ఉన్నట్లయితే మీకు సమృద్ధి కలిగిద్ది కష్టాల్లో ఉన్నట్లయితే సంతోషం కలిగిద్ది ఒకవేళ నెమ్మది లేని స్థితిలో ఉన్నట్లయితే నెమ్మది కలుగుతుంది అంటే మీ జీవితంలో సమృద్ధిని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డ గొడ్రాలు ఏడుగురు పిల్లలను ఎలా అయితే కంటుందో లేమిలో ఉన్న కష్టంలో ఉన్న అప్పుల్లో ఉన్న కన్నీటిమయమైన స్థితిలో ఉన్న నీ జీవితంలో దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు కనుక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు ఒకవేళ పరిచర్యలో కూడా వెనకబడిన స్థితిలో ఉన్నట్లయితే పరిచర్య విషయంలో ఒకవేళ ఏదో ఒక విషయంలో ఆలోచిస్తున్నట్లయితే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది ఒకవేళ అనాలోచనగా ఉన్నారేమో దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు కనుక నా ప్రియ సహోదరి సోదరుడా గొడ్రాలు ఏడుగురు పిల్లలను కన్నట్లుగా మీ పరిచర్యలో మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ కుటుంబ జీవితంలో మీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు సమృద్ధి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉండగా నిశ్చయముగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని దైవజనుడిగా ఆశపడుతూ ప్రార్థన చేస్తూ నిశ్చయముగా దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్